హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి హాయ్లాండ్ అండి. హాయ్లాండ్ అంటే ఎక్కడో థాయిలాండ్లో ఉందనుకున్నారు. ఇది మన గుంటూరు చేరువుల గల చినకాకనిలో ఉందండి. ఇటు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇది మంచి పిక్నిక్ స్పాట్ అండి. మేము సమ్మర్లో అయితే హాయ్లాండ్కి వెళ్ళాము. దాని వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ బస చేయడానికి ఇలా రిసార్ట్స్ కూడా ఉన్నాయండి, క్లబ్ కాంటినెంటల్ అని. ఇవి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. మేమైతే సండే వచ్చామండి. చూసారుగా ఎంత రష్ ఉందో సండే. బయట ఏమో బగబగ మండే ఎండలు ఉన్నాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అయితే టికెట్ కౌంటర్ దగ్గర మనం టికెట్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒకే రేటు 800. అదే చిన్నపిల్లలు 3 అడుగుల కన్నా హైట్ తక్కువగా ఉంటే కనుక ఫ్రీ ఎంట్రీ అండి. లోపలికి రాగానే హాయ్లాండ్లో మనకి ఎదురుగుండా ఇలాగ బుద్ధుడి ఫౌంటైన్ అయితే ఒకటి కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. హాయ్లాండ్కి మా ఫ్యామిలీ మా చెల్లెళ్ళ ఫ్యామిలీ కలిసి వచ్చామండి. ఈ బుద్ధుడు ఫౌంటైన్ దగ్గర చక్కచక్క ఒక 6-7 ఫోటోలు తీసుకుని గబగబ లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. బయట అయితే బగబగమండి ఎండ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అయినా ఈ తాపం చల్లరిద్ద లేదో చూడాలండి. మా ఆయన గారు అయితే కష్టపడిపోతున్నారు ఈ ఎండలో నడవటానికి. ఇదేనండి బోధి వృక్షం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సాక్రెడ్ ఫిగ్ అంటారు. ఈ బోధి వృక్షం కిందే బుద్ధునికి జ్ఞానోదయం అనేది కలిగిందని అంటారు. అందుకే ఈ బోధి వృక్షాన్ని చాలా డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడైతే, బోధి ట్రీ అని చెప్పి. హాయ్లాండ్లో లోపలికి ప్రవేశించిన తర్వాత చేతికి ట్యాగ్స్ అయితే వేస్తారండి. చిన్నపిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో ఈ ట్యాగ్స్ అనేవి కంపల్సరీగా చేతికైతే ఉంచుకోవాలి. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆ ట్యాగ్స్ అనేవి తీసుకుంటున్నారండి. వాటర్ యాక్టివిటీస్ లోపల వాటర్ రైడ్స్ అని ఆడిన తర్వాత ట్యాగ్స్ అనేది పోగొట్టుకోవద్దు, రిటర్న్ వచ్చేటప్పుడు కలెక్ట్ అయితే చేసుకుంటున్నారండి. ఇలా ట్యాక్స్ వేయించుకున్న తర్వాత రైట్ సైడ్ ఒక పెద్ద రూమ్ లాగా ఉందండి. లోపలికి రాగానే ఎక్కడ చూసినా పిల్లలకు ఆడుకునేవే ఉన్నాయి, అన్ని రైడ్స్ అలాంటివి. కానీ ప్రతిది కూడా మనం కాయిన్స్ వేస్తేనే ఇవి గేమ్స్ అనేది ఆడుకోవచ్చు అంటండి. ఆ విషయం మాకు తెలియక ప్రతిది ఉచితమే అనుకుని మేమే కాదులేండి, మాతో పాటు చాలామంది పేరెంట్స్ కూడా వాటిని స్టార్ట్ చేయడానికి తెగ ట్రై చేశారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పారు ఇవి ప్రతిది కూడా కాయిన్స్ వేసి యూజ్ చేయాలని చెప్పి. మా ఓడి ఏదో కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాబు అంత సీన్ లేదులే అమ్మ అన్నట్టు చెప్పారు పక్కన వాళ్ళు వచ్చి. Oh!
కొలంబస్ దెబ్బ అదుర్స్ అయింది. మా ఆయన గారికి మా మరిది గారికి మంచినీళ్ళ కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కనిపిస్తున్నాయి కదా, ఇలా క్లియోపాత్ర రెస్టారెంట్ అని, మమ్మయ్య అని, తిన్నయ్య వెజ్ బఫెట్, సాంచి ఫుడ్ కోర్ట్, అత్తారిల్లు, ఇలా రకరకాల రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మీకు ఏది కావాలో అది చూస్ చేసుకుని వెళ్ళచ్చు. థాయిలాండ్ లోపల అన్ని సెక్షన్స్కి డివైడ్ చేశారండి జోనుల వారీగా. థాయిలాండ్ జోన్, జపాన్ జోన్, కంబోడియా జోన్, ఇండోనేషియా జోన్స్, అలా జోన్ల వారీగా ప్రతి ఒక్క జోన్స్లో కొన్ని కొన్ని యాక్టివిటీస్ అనేవి పెట్టారు. ప్రస్తుతానికి మేమైతే థాయిలాండ్ జోన్కి అయితే వెళ్తున్నాము. మా ఓడికి కార్లు కనపడటమే ఆలస్యం. కారెక్కుతా మొదలుపెట్టాడు. ప్రస్తుతం మనం టిబెట్ జోన్కి అయితే ఎంటర్ అయిపోయామండి. ఈ టిబెట్ జోన్లో ఏముంటుంది అనుకుంటున్నారా? పదండి చూపిస్తాను. ఇప్పుడు మనం మనకి ఎంతో ఇష్టమైన వాటర్ యాక్టివిటీస్కి అయితే వచ్చేసామండి. ఈ టిబెట్ జోన్లో ఉంటుంది అన్ని వాటర్ యాక్టివిటీస్ అండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అండి, ఫిమేల్స్కి సపరేట్గా కూడా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, జనరల్గా అందరిలో కాకుండా. అది నాకు చాలా బాగా నచ్చింది. మా వాడు ఆ ట్యూబ్లో కనీసం ఎక్కమంటే కూడా అయ్యే బాబోయ్ నేను ఎక్కనగాక ఎక్కనంటున్నారు. పాప మా వారు కుస్తీలు పడుతున్నారు వాడిని జస్ట్ మోకల్లోతులో ఉన్న నీళ్ళల్లోకి కూడా తీసుకువెళ్ళటానికి. వాటర్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకించి ఇక్కడ మనకి డ్రెస్సెస్ అయితే ఇస్తారండి, అవి రెంటల్. ప్లస్ ఈ ట్యూబ్స్ కూడా మనం ఈ రెంటల్గా తీసుకోవాలి. అవర్లీ బేసిస్ మీద మనకి ఇస్తారు ఈ ట్యూబ్స్ని. మనం మళ్ళీ అవి తిరిగి ఇచ్చేసేయాలి. ముందుగానే అడ్వాన్స్గా ఎక్స్ట్రా అమౌంట్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ట్యూబ్స్ తిరిగి ఇచ్చేస్తే కనుక మనకి ఆ ఎక్స్ట్రా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తున్నారండి.
మేము చేసిన అల్లరంతా ఈ ఒక్క వీడియోలో సరిపోదండి. పార్ట్ 2 కూడా పెడతాను, అది ఇంకా బాగుంటాయి వాటర్ యాక్టివిటీస్. తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా పార్ట్ 2 అయితే చూడండి అండి, డోంట్ మిస్ ఇట్. Thank you.